భోజరాజు కథలు బొమ్మలు చెప్పిన కథలు విక్రమార్కుని అనంతరం భూమిలో పూడ్చబెట్టబడిన ఆయన సింహాసనాన్ని బయటకు తీసి దాన్ని ఎక్కటానికి ప్రయత్నించిన భోజరాజును సింహాసనంపై ఉన్న బొమ్మలు అడ్డుకుంటూ విక్రమార్కుని గుణగణాలను కీర్తిస్తూ చెప్పిన కథలే ఈ కావ్యానికి ఇతివృత్తం ఇవి మొత్తం ముప్పై రెండు సింహాసన ద్వాత్రింసిక అనే పేరుతో కొరవి గోపరాజు రచించిన రమణీయ కథాకావ్యం సంస్కృత విక్రమార్క చరిత్రకు అనువాదం ఈ కథలను గోపరాజు కంటే ముందే విక్రమార్క అనే పేరుతో జక్కన కవి ప్రబంధ శైలిలో రచించాడు ఈ కథని తెలుగులో అనువదించిన వారు ముసునూరు గారు ప్రథమ భాగము వెండికొండపై తిరుగుతూ అలసిపోయి విశ్రమించారు గౌరీశంకరులు అప్పుడు గౌరీ ఏమండీ పొద్దుపోవటానికి ఏదైనా కొత్త కథ ఉంటే చెప్పండి అని శంకరుని వేడుకున్నది శంకరుడు దేవి మనుష్యులలోనూ దేవాసురులలోనూ ఉన్న కథలన్నీ లోగడే నీకు చెప్పాను నీకు తెలియని కొత్త కథలేముంటాయి భోజరాజుకు మణిమయ సింహాసనంపై ఉన్న ముప్పై రెండు బొమ్మలు చెప్పిన కథలు చెబుతాను విను అన్నాడు గౌరీ ఆ మణిసింహాసనం ఎవరిది అది భోజరాజుకు ఎలా దొరికింది బొమ్మలు ఆయనకు కథలు చెప్పటానికి కారణమేమిటి అని అడిగింది శంకరుడు గౌరికి ఆ కథలన్నీ ఇలా చెప్పసాగాడు భూమండలంలో ఏడు పుణ్యక్షేత్రాలున్నాయి అవి అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక ద్వారవతి అవంతిపురాన్నే ఉజ్జయిని అని కూడా పిలుస్తారు చంద్రగుప్తుని కుమారుడైన భర్తృహరి దానికి రాజు అతని సవితి తల్లి కొడుకైన విక్రమార్కుడు యువరాజు ఆ రాజుకు భట్టి అనే నీతిపరుడు మంత్రిగా ఉంటున్నాడు అతడు కూడా వీరికి సోదరుడు అతిలోక సౌందర్యవతి అయిన అనంగసేన భర్తృహరికి ఇష్టమైన భార్య అతడు ఆమెపై గల మోహంతో ఎప్పుడూ శృంగార విలాసాలతో పొద్దుపుచ్చుతూ ఉండగా ప్రజలకు ఆయన దర్శనమే కరవై తమ తమ సమస్యలను మంత్రికి యువరాజుకు చెప్పి పనులు చేయించుకునేవారు ఇలా ఉండగా ఉజ్జయినిలో ఒక పేద బ్రాహ్మణుడు దారిద్ర్యంతో బాధపడుతూ ధన సంపాదన కోసం భద్రకాళి మందిరానికి వెళ్లి ఉగ్ర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి కాళీమాత కరుణించి ఎదుట వచ్చి నిలిచింది బ్రాహ్మణుడు మతిస్థిమితం కోల్పోయి ధనం అడగక అమరత్వాన్ని వరంగా ఇమ్మని కోరి దేవతకు సాగిలపడ్డాడు జగదంబ ఒక కొత్త పండు తెచ్చి ఇచ్చి ఇది తింటే అమరుడవవుతావని ఆశీర్వదించింది ఆ బ్రాహ్మణుడు పండు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు ఏం తెచ్చావన్న భార్యకు ఆ పండిచ్చి ఇది తింటే అమరత్వం సిద్ధిస్తుందని చెప్పాడు అయ్యో పొట్టకొక చారడు గంజి కూడా లేక ఆకలి మంటలకు అల్లాడుతున్న పెళ్ళాం పిల్లలకు ధనధాన్యాలు తెచ్చి ఆకలి తీరుస్తావని ఎదురు చూస్తుంటే ఈ అమరఫలం తెస్తావా ఇదేమి చాందస బుద్ధి ఇంత విషమన్నా తేకపోతివా తిని చచ్చేవాళ్లం అని అతని భార్య తిట్టిపోసింది కడుపు కాలుతుంటే కంటికి కాటుక ఎందుకయ్యా నీకు మతి తప్పి ఆ దేవిని ఇలా ప్రార్థించావు ఏం చేస్తాం ఈ పండుతో ధనం సంపాదించే ఉపాయం చెబుతాను విను అమరత్వం అనేది మనలాంటి దరిద్రులకు కాదు మహారాజులకు కావాలి కాబట్టి ఈ పండును రాజుగారికిచ్చి మణులు రత్నాలు బంగారు ఆభరణాలు వస్త్రాలు మొదలైనవి తీసుకుని రా అని చెప్పి భర్తను రాజాస్థానానికి పంపింది భార్య చెప్పినట్లే బ్రాహ్మణుడు భూపాలుడైన భర్తృహరి వద్దకు వెళ్ళి ఆదరంగా దీవించి అమరఫలాన్ని కానుకగా సమర్పించాడు ఆ పండు యొక్క మహిమను గూర్చి అది తనకు ఎలా లభించింది అన్నీ వివరంగా చెప్పి రాజు ఇచ్చిన పసిడి మాడలు రత్నాలు వస్త్రాలు తీసుకుని వెళ్ళాడు తర్వాత భూపాలుడు ఆలోచనలో పడ్డాడు నేను ఉండి భార్య చనిపోతే నేనెట్లా బ్రతికేది భార్య ఉంటేనే నా బ్రతుకు సార్థకం అని భావించి తన చేతిలోని పండును అనంగసేనకిచ్చాడు ఆవిడ ఆ పండును తినక దాచిపెట్టి తన రహస్య ప్రియుడైన గుర్రాలవానికి ఇచ్చింది వాడు కసవు ఊడ్చే పని మనిషికి ప్రేమతో ఇచ్చాడు ఆవిడ తన ప్రియుడైన పశువుల కాపరికి ఇవ్వగా వాడు కొట్టంలో పేడ ఎత్తివేసే ప్రియురాలికి సమర్పించాడు ఆవిడ పేడతట్టలో పండు పెట్టుకుని దారిలో వెళుతుంటే రాజు చూసి దాన్ని పిలిచి ఇది నీకెలా వచ్చింది అని ప్రశ్నించాడు ఆవిడ అయ్యా నా తమ్ముని బావమరిది ఆవులను కాయటానికి అడవికి వెళ్లి ఈ పండును తెచ్చాడని బొంకగా రాజు కోపంతో మొదట పండు తెచ్చి ఇచ్చిన బ్రాహ్మణుడిని పిలిపించి ఇలా అడిగాడు ఏమయ్యా ఇదేదో మహిమగల పండని చెప్పి బహుమతులు తీసుకుని పోయావు నిజం చెప్పు ఇది నీకెలా దొరికింది అన్నాడు బ్రాహ్మణుడు ఇది నేనిచ్చిన పండే కాని మరొకటి కాదు నేను అబద్ధమాడలేదు ఏ విధంగా ఈ పండు ఈ దాసీదాని బుట్టలో వచ్చి పడిందో విచారణ చేయించండి నిజం బయటపడుతుంది అని బదులు చెప్పాడు అప్పుడు రాజు కోపంతో దాసీదాన్ని దండించి నిజం చెప్పమని గద్దించగా అది భయపడి తనకు పసులు కాపరి ఇచ్చాడని ఉన్నమాట చెప్పింది వాడిని పిలిపించి అలాగే క్రమంగా ఒకరి తర్వాత ఒకరిని పిలిపించి అడగ్గా వాళ్ళు తమకు దక్కిన విధం వెళ్ళకక్కారు తన ప్రియమైన భార్య అనంగసేన తనకు చేసిన ద్రోహాన్ని తలుచుకుని రాజు ఎంతో వేదన చెందాడు కర్పూరపు కుదురులో కస్తూరి ఎరువు వేసి చందనం కలిపిన నీరు పోసి పెంచిన ఉల్లికంపు మాసిపోనట్లు ఎంత భోగభాగ్యాలతో తృప్తిపరిచినా స్త్రీల చిత్తం స్థిరంగా ఉండదని నిశ్చయించి విరక్తుడయ్యాడు భార్యలను రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లాలని ఆలోచించి విక్రమార్కునికి రాజ్యభారాన్ని అప్పగించాడు సర్వసంగ చేసి సన్యాస దీక్ష పూని యోగి అయ్యాడు విక్రమార్కుడు అలా ఉజ్జయినికి రాజై బలంతో సామంతులందరినీ గెలిచి అందరి మన్ననలు అందుకుంటూ భోగభాగ్యాలతో తులతూగుతూ రాజ్యాన్ని పాలించాడు కొంతకాలం తర్వాత అమరత్వంపై ఆశ కలిగి మహాకాళుడిని గురించి తపస్సు చేశాడు నరులకు ఇది సాధ్యం కాదు మరొకటేదైనా అడుగు అన్నాడు మహాకాళుడు అట్లయితే ఏడాదిపై ఒక దినం వయస్సు గల పాపకు పుట్టిన బాలకుని చేత తప్ప తనకు చావు రాకుండా అనుగ్రహించు అని విక్రమార్కుడు అర్థించగా మహాకాళుడు అందుకు సమ్మతించాడు వెయ్యేళ్ళు రాజ్యసుఖం అనుభవించు అని ఆశీర్వదించాడు విక్రమార్కుడు సంతసించి సోదరుడైన భట్టికి ఈ విషయం చెప్పగా నేను మరొక వెయ్యేళ్ళు నీ రాజ్యసుఖాన్ని పొడిగిస్తానని అందుకొక ఉపాయం చెప్పాడు భట్టి ఏడాదికి ఆరు నెలలు రాజ్యమేలి ఆరు నెలలు సన్యాసివై భిక్ష ఎత్తుకుని జీవించితే రాజ్యపాలనా కాలాన్ని రెట్టింపు చేయటం సాధ్యమవుతుందని భట్టి హితబోధ చేశాడు భట్టి చెప్పినట్లుగానే ఆరు నెలలు రాజధానిలో ఉంటూ ఆరు నెలలు యోగి అయి తిరుగుతూ విక్రమార్కుడు ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలించసాగాడు ఒకనాడు ఒక జోగి రాజును కాటికి తోడుకొని పోయి బేతాళుణ్ణి రప్పించి యజ్ఞం చేసి తన ప్రాణాన్ని ఆహుతి ఇచ్చాడు బేతాళుడు విక్రమార్కుని ఉత్సాహాన్ని మెచ్చుకుంటూ నీకేదైనా కష్టం వస్తే నన్ను తలుచుకో నేను వచ్చి నీ పనులన్నీ చక్కదిద్దుతాను నీకు అష్టసిద్ధులు కలుగుతాయి అని ఆశీర్వదించి పోయాడు బ్రహ్మాది దేవతలు కూడా దీవెనలిచ్చి వెళ్లారు విక్రమార్కుడు తన పురానికి తిరిగి వచ్చి దేవాలయాలు ధర్మశాలలు కట్టించి చెరువులు తవ్వించి దానధర్మాలు చేసి యజ్ఞయాగాదులు నిర్వహించి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు ఇలా ఉండగా ఎంతో కాలం నుంచి విశ్వామిత్రుడు ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడని తెలుసుకున్న ఇంద్రుడు భయపడి అతని తపోనిష్టను భంగం చెయ్యాలని తలచి తన కొలువులోని సుందరీమణులలో నమ్మకమైన రంభ ఊర్వసులను పిలిచి మీలో ఎవరో ఒకరు మీ నటనతో ఆ ముని తపస్సును చెడగొట్టాలన్నాడు మేమిద్దరం నీ ఎదుట నాట్యం చేస్తాం అది చూసి ఎవరి వల్ల పని అవుతుందని నీకనిపిస్తుందో అలా ఒకరిని చేసి పంపు అన్నారు రంభా ఊర్వశులు సరే అలాగే కానివ్వండి అని ఇంద్రుడు ఆదేశించగా రంభా ఊర్వశి తన నాట్యకళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు కాని ఇంద్రుడికి ఎవరిని ఎంచుకోవాలో తెలియలేదు ఇద్దరూ సమవుజ్జీలుగానే ఉన్నారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పలేకున్నా మీరైనా చెప్పండని ఇంద్రుడు తన సభలోని వారిని అడిగాడు అప్పుడు నారదుడు ఇంద్రునితో ఇలా అన్నాడు భూలోకంలో సర్వకళా ప్రవీణుడు పుణ్యాత్ముడు మహాపరాక్రమవంతుడు సూర్యతేజం వలన సంభవించినవాడు గుణశీలుడు అయిన విక్రమార్కుడనే రాజున్నాడు అతడిని ఇక్కడికి పిలిపిస్తే మీ పని సులభంగా నెరవేరుతుంది ఇంద్రుడు ఇది విని విక్రమార్కుని తీసుకుని రమ్మని తన రథసారథి అయిన మాతలిని పంపించాడు మాతలి ఉజ్జయిని వెళ్లి విక్రమార్కునికి ఇంద్రుని ఆహ్వానాన్ని తెలియచేసి తన రథంలో రాజును ఇంద్రసభకు తోడుకుని వచ్చాడు ఇంద్రుడు విక్రమార్కుని గారవించి సింహాసనంపై కూర్చోపెట్టి ఊర్వశీ రంభ నాట్యమాడితే తారతమ్యం తెలుసుకోవటం మా తరం కావటం లేదు సర్వకళలలోనూ నీవు ప్రవీణుడవని విన్నాం ఈ నాట్యకథలలో ఎవరు మిన్న అన్నది నిర్ణయించి చెప్పు అని అర్థించాడు తర్వాత రంభను ముందుగా నాట్యానికి పిలిచి గంధర్వులను సంగీతం వాయించండని ఆదేశించాడు రంభ అద్భుతంగా ఆడింది మరునాడు ఊర్వశికి అవకాశమిచ్చారు ఆవిడ సంగీత శాస్త్రానుసారంగా నృత్య భావలాస్యాదులతో సభను రంజింపచేసింది అది చూసి విక్రమార్కుడు ఊర్వశి నాట్యమే ఉత్కృష్టమైనదని తన అభిప్రాయం చెప్పాడు ఎలా నిర్ణయించావని అడగ్గా నాట్యంలో ఇద్దరూ సరిజోడులే కానీ ఊర్వశి శాస్త్రానుగుణమైన అంశాలను చక్కగా ప్రదర్శించినందున ఆవిడే అధికురాలని విక్రమార్కుడు విశదపరిచాడు దేవేంద్రుడు అతని వైదుష్యాన్ని మెచ్చుకుని దివ్య విభూషణాన్ని ఖచ్చితమైన సింహాసనాన్ని బహుకరించాడు ఆ సింహాసనంపైకి ఎక్కటానికి ముప్పై రెండు మెట్లు మెట్టుకొక బొమ్మ చొప్పున ఉన్నాయి ఆ సింహాసనాన్ని ఉజ్జయినికి తెచ్చుకుని దానిపై కూర్చొని విక్రమార్కుడు సుదీర్ఘకాలం భూమిని పాలించాడు అష్టసిద్ధులు కైవసం కాగా శత్రువులనందరినీ జయించి తన మాటకు తిరుగులేదనిపించాడు వరప్రసాది అయిన విక్రమార్కుడు అలా రెండు వేల సంవత్సరాలు పాలించగా ఉజ్జయినిలో ఉల్కాపాతం వంటి ఉత్పాతాలు పుట్టి రాజుకు ప్రజలకు ఆందోళన కలిగించాయి రాజు తన మంత్రి అయిన భట్టిని పిలిపించి ఇప్పుడు ఏమి జరగనున్నదని ప్రశ్నించాడు విక్రమార్క పట్టపుటేనుగు నేలవాలింది గుర్రాలు కంటతడి పెడుతున్నాయి కాకి మూకలు అరచి చేస్తున్నాయి నీకు కీడు రానున్నదని ఈ సంకేతాలు సూచిస్తున్నాయి అని భట్టి ఆ శకునాలకు అర్థం చెప్పాడు ఏడాది పైన ఒక్క దినం వయస్సు గల బాలికకు కొడుకు పుడితే కదా నాకు మృత్యుభయం అది ఎలా జరుగుతుంది నీవేమీ భయపడకు అని రాజు మంత్రికి ధైర్యం చెప్పాడు లిఖించిన ఆయుస్సు తీరితే అసంభవాలైనా సంభవిస్తాయి హిరణ్యకశిపుడిని అంతమందించటానికి ఉక్కు స్తంభం నుంచి నరసింహం ఉద్భవించలేదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముఖాలు కలిగిన వాడెవడూ తనను జయించకుండా వరం పొందిన తారకాసురిని చంపటానికి ఆరు ముఖాలతో కుమారస్వామి పుట్టలేదా నరులు వానరుల సాయంతో లంకను జయించి రాక్షసరాజైన రావణుని మట్టుపెట్టలేదా కాబట్టి కాలం సమీపిస్తే పాపాయి పొట్టలో బాలుడు పుట్టవచ్చు వేగుల వాళ్ళను నలుమూలలకు పంపి సమాచారాన్ని సేకరించండి అని బట్టి బదులు చెప్పాడు విక్రమార్కుడు మంత్రి మాటను మన్నించి కష్టం వచ్చిందయ్యా అని పిశాచ ముఖ్యుడైన బేతాళుని మనస్సులో తలుచుకున్నాడు వెంటనే బేతాళుడు వచ్చి ఎదుట నిలబడగా విక్రమార్కుడు తన సందేహాన్ని వ్యక్తం చేశాడు బేతాళుడు పాతాళాన్ని భూగోళాన్ని శోధించి తిరిగి వచ్చి ఇలా సమాచారం ఇచ్చాడు రాజా ప్రతిష్టానపురంలో ఒక కుమ్మరి ఇంట మట్టి బొమ్మలతో ఆడుతున్న పిల్లవాడిని చూసి ఎవ్వరి బాలుడిని విచారించగా పక్కనే ఉన్న పసిపాపకు నాగేంద్రుని వలన పుట్టాడని ఆ పాప ఏడాది నిండి ఒక్క దినం గడిచిన తర్వాత బాలునికి జన్మనిచ్చిందని దాని తండ్రి తెలియచేశాడు అది విని విక్రమార్కుడు ఆశ్చర్యపోయి తనకిక అవసానకాలం వచ్చిందని తలచి ఆయుధపాణి అయి ఒక్కడే ప్రతిష్టానపురం వెళ్లాడు ఆయన వెనక చతురంగ బలాలన్నీ వచ్చి నాలుగు వైపులా నిలబడ్డాయి కొందరు బాలుని వద్దకు వెళ్లి యుద్ధానికి రమ్మని పిలిచారు అప్పుడు నాగేంద్రుడు తన కుమారుని రక్షణకై మంత్రశక్తి చేత మట్టి బొమ్మలకు ప్రాణాలిచ్చి యుద్ధానికి పంపగా ఆ నాగసేనలు వచ్చి విక్రమార్కుని సేనలతో తలపడ్డాయి శాలివాహనుడనే పేరుగల ఆ బాలుడు నాగసేనలకు నాయకత్వం వహించగా అవి విక్రమార్కుని సేనలను మట్టుపెట్టాయి విక్రమార్కుడు అస్త్రం తీసుకుని శాలివాహనునితో పోరుసల్పి అతని చేతిలో ప్రాణాలు కోల్పోయాడు అతని దేహంలో నుంచి ఒక జ్యోతి వెలువడి ఎగిరిపోయి సూర్యునిలో కలిసింది విజయుడైన శాలివాహనుడు ప్రతిష్టానపురానికి రాజై రాజ్యమేలాడు ఉజ్జయినిలో విక్రమార్కుని పట్టపురాణి అయిన ప్రభావతి భర్త మరణవార్త విని బిడ్డను ప్రసవించి అగ్నిలో పడి మరణించింది మంత్రులు ఆ బిడ్డడిని పెంచి అతడిని రాజ్యాధిపతిని చేయాలని సింహాసనం మెక్కించబోగా ఈ సింహాసనం మెక్కడానికి ఈ పసిబాలునికి అర్హత ఏమున్నది ఇటువంటి నగుబాటు పని చేయక దీన్ని భూమిలో పాతిపెట్టండి అని అశరీరవాణి పలికింది అమాచ్యులు అశరీరవాణి చెప్పినట్లే చేశారు సింహాసనం పాతిన ప్రాంతం కొంతకాలానికి నాశనమైపోయింది తదనంతర కాలంలో ఆ ప్రదేశంలో ఒక విప్రుడు అగిసెలు జొన్నలు గోధుమలు పండించడానికి విత్తనాలు చల్లాడు చేలలో పైరు చేతికొచ్చే సమయానికి పిట్టలను తోలటానికి ఒక మంచె వేశాడు భూమిలో సింహాసనం ఉన్న దిబ్బపైనే మంచె కట్టుకుని విప్రుడు పైరుకు కాపలా కాస్తుండగా ఎవరైనా అటు వస్తే రండి జొన్నలు గోధుమలు పిడికిళ్లుగా నలిచి తిన్నన్ని తినండి అని పిలిచేవాడు అలా వచ్చిన వారికి పెట్టటానికి వచ్చి ఇదేమి బుద్ధి మీకు పరుల సొమ్ముకు ఇలా ఆశపడవచ్చునా పొండి పొండి అని అదిల్చేవాడు ఇలా మంచి ఎక్కినప్పుడల్లా మర్యాదగా పిలవటం దిగివచ్చినప్పుడు తిట్టి పొమ్మనటం జరుగుతుంటే వాళ్ళు ఈ బాపనికి వెర్రి అనుకుని నవ్వుకునేవారు ఈ వార్త క్రమంగా ఆ నోటా ఈ నోటా పాకి నగరాన్ని ఏలుతున్న భోజరాజు చెవిన పడింది భోజరాజు బటులతో ఆ వింత చూడ్డానికి వెళ్ళాడు ఆ భటులను చూడగానే మంచపై ఉన్న విప్రుడు వారిని సాదరంగా ఆహ్వానించి మీకు నచ్చినవి కావలసినన్ని తినండి అని విన్నవించాడు తర్వాత దిగి వారిని తిడుతూ భోజరాజు వద్దకు వచ్చి ఇలా అన్నాడు రాజే ఇలా దోచుకుంటే ప్రజలకిక దిక్కెవరు బలహీనులకు రాజే బలమంటారు కదా పేదవాని పొలంలో పడి నీ భటులు దోచుకు తినటం ఏమన్నా బాగుందా చేను మేస్తే ఇక దానికి రక్షణ ఎలా బ్రాహ్మణుడి సొమ్ము విషం వంటిది దాన్ని తాకరాదని నీకు తెలియదా ఈ మాటలు విని భోజుడు ఆశ్చర్యపడి చేలోకి వెళ్లి ఎక్కాడు దీనులకు ధనమిచ్చి ఆదుకోవటం రాజధర్మం వృద్ధులను బడుగులను అమాయకులను బ్రోవలేని బ్రతుకొక బ్రతుకు కాదు అడిగడి వారుంటే భూమి అంతా ఇచ్చి వారిని సంతోషపెడతాను అది నా కర్తవ్యం అని చెప్పి తన హృదయంలో కలిగిన మార్పును గమనించాడు అప్పుడు అతనికి అందులోని మర్మం తెలిసింది విప్రురలా మాట్లాడ్డానికి కారణం అతనిలో లేదు అతడున్న భూమిలోనే ఉన్నదని నిశ్చయించి మంచి వచ్చి ఓ ఈ బ్రాహ్మడ ఈ పొలంలో ఎంత ధాన్యం పండుతుంది అని అడిగాడు నూరు పుట్లు పండుతుందని నాకనిపిస్తున్నది నీ దయ కలిగితే ఎంతైనా సిరి సంపదలు చేకూరవా అని బ్రాహ్మడు బదులు పలకగా రాజు సంతోషించి అయితే ఇంద వేయి పుట్లకు పరిహారం ఇస్తున్నానని ధనమిచ్చి మంచకింద దిబ్బను ఒక నిలువులోతున తవ్వించాడు అప్పుడు సూర్యుని వలె వెలుగులు విరజిమ్ముతున్న మణిమయ్య సింహాసనం వారికి కనిపించింది ఆ సింహాసనంపై రత్న దీపాలు బంగారు పాత్రలు చేతులలో ఉన్న ముప్పై రెండు బొమ్మలున్నాయి అదే ఇంద్రుడు విక్రమార్కునికి బహుకరించిన రత్న ఖచ్చితమైన దివ్య సింహాసనం దాన్ని బయటకు తీయబోతే కొండల బరువుగా ఉంది పెద్ద కాలంగా భూమిలో ఉన్నది ఏ మహారాజు సత్తో ఇది దీన్ని బయటకు తీయాలంటే భూతతృప్తి చేయించాలి అని మంత్రి సూచించగా రాజు గొర్రెలను ఇచ్చి సురాసురులను తృప్తిపరిచాడు అప్పుడు భటులు సింహాసనాన్ని బయటకు లాగగా అది సునాయాసంగా పైకి వచ్చింది రాజు మంత్రి తెలివితేటలను పొగుడుతూ మంత్రులు లేని రాజ్యం తంత్రులు లేని వీణల మంత్రం లేని మౌనం లేని తపస్సుల భాషా జ్ఞానం లేని కవిత్వంలా వ్యర్థం అన్నాడు ఈ విధంగా మంత్రి మహిమను భోజరాజు హర్షించి చేత సింహాసనాన్ని ధారాపురంలోని తన ప్రాసాదానికి తరలించుకుని పోయాడు